భార్యాభర్తలే కాడెద్దులుగా అంటూ ఈనాడు ఈటీవీలో ప్రసారమైన కథనాలకు మానవతా హృదయాలు స్పందించాయి. బక్కరైతు నాందేవ్ కుటుంబానికి అండగా నిలిచి కాడెడ్లను అందజేశాయి. హైదరాబాదు జియాగూడకు చెందిన కామధేను గోశాల తరపున జిల్లా పాలనాధికారి సత్యనారాయణ చేతుల మీదుగా వితరణ చేశారు. ఇంకా ఎవరైనా పేద రైతులు వారికి అవసరమున్నదని భావించి అధికార యంత్రాంగాన్ని సంప్రదిస్తే మరిన్ని గిత్తలు గోవులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని గోశాల నిర్వాహకులు తెలిపారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో పేద రైతు నామదేవ్ కుటుంబం సాగుకు ఎద్దులు లేక కిరాయికి ఎద్దులు తెచ్చుకోలేక భార్యాభర్తలే సాగుకు ఉపక్రమించారు. దుక్కిదున్నుతున్న చిత్రాలను ఈనాడు ఈటీవీ కథనాలు ప్రసారం చేయగా వాటికి మనసున్న హృదయాలు చెలించాయి. మేము సైతం అంటూ హైకోర్టులో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న కొండ్లే వెంకట్ గుప్తా స్పందించారు. తోటి మిత్రులతో కలిసి జియాగూడలోని నారాయణ గోశాల నిర్వాహకులు ప్రభుదత్త మహారాజ్ను సంప్రదించి రైతుకు కాడెద్దులను ఇవ్వాలని కోరారు. ఇందుకు సుముఖత వ్యక్తం చేసిన ఆయన రైతు నామదేవ్ ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని కాడెద్దులను ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఒకటేమో వారికి సాయం చేయటం, ఆ సాయం కూడా చక్కగా చేశారు. బయట కొంటే కూడా లాంటి దొరకవు. బాహుబలి లాంటి రెండు ఎద్దుల్ని వారికి ఇచ్చారు. ఆ రామ్దేవ్ రైతు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. అక్కడ నుంచి అంతేకాకుండా ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసి ఆ రైతుకి ఇబ్బంది కలుగుతుంది. అందుకు ముందుగా వారందరికీ జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంతేకాకుండా వాళ్ళు ప్రోయాక్టివ్గా అక్కడ దాదాపు 5,500-6,000 వరకు ఉన్నాయి. ఇంకా మీ జిల్లాలో ఎవరికి అవసరం ఉన్నా కానీ అది ఎడ్లు కావచ్చు, ఆవులు కావచ్చు, బర్రెలు కావచ్చు, అలాంటివి ఉన్నాయని చెప్పారు. ఖచ్చితంగా మా దగ్గర అగ్రికల్చర్ ఎక్స్చేంజ్ స్టాఫ్స్ ఉన్నారు కనుక వాళ్ళని ఉపయోగించుకొని ఇంకా ఎవరైనా అవసరం ఉంటే పేద రైతులు అవన్నీ తీసుకొని ఖచ్చితంగా ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించమని కోరుకుంటూ వారు చెప్పిన సందేశం కూడా చాలా ఇంపార్టెంట్. వివిధ రైతులు వీలైన గోవులు ఉన్నాయి మన దగ్గర తీసుకోండి. ఎడ్లు ఉన్నాయి, గోవులు ఉన్నాయి, బాడీచే ఆవులు ఉన్నాయి. వాళ్ళు ఇబ్బందులు పడద్దు. కలెక్టర్ గారి సమక్షంలో వాళ్ళు సర్టిఫికేట్ రైతులు అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టినా గోశాలకు ఫార్వర్డ్ అవుతుంది. త్రూ ప్రాపర్ ఛానల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలని ఇమీడియట్గా గోశాల మనకు ప్రతినిధి ప్రభుదేవ్ గారితో మనం మాట్లాడడం, ఆయన కూడా ముందుకు రావడం, మేమంతా కలిసేసి కలెక్టర్ గారికి ఫోన్ చేయడం. కలెక్టర్ గారు కూడా మంచి కార్యక్రమం మనం ఖచ్చితంగా ఇక్కడ చేద్దాం, డిస్ట్రిక్ట్లో అందరికీ చాలామందికి ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పి సార్ టైం ఇవ్వడం, జేసీ గారు సత్తయ్య గారు కూడా దీంట్లో మాకు సపోర్ట్ చేయడం. సో ఆ రకంగా ఈరోజు వచ్చేసి మేము మీ అందరి సమక్షంలో రెండు ఎడ్లని, సుమారు 1,50,000 రూప వాల్యూ ఉన్న రెండు మంచి ఎడ్లని, అతను సెలెక్ట్ చేసుకున్న ఎడ్లనే ఈరోజు అతనికి ఇవ్వడం జరిగింది. ఎడ్లు దొరకకపోయినా మేమే భార్యాభర్తలు వర్క బట్టి చదువుకుంటే ఈనాడు పేపర్లో ఇచ్చినందుకు టీవీలో వచ్చింది, మాకు ఈరోజు ఎడ్లు దొరికాయి, సంతోషంగా ఉంది. గోశాలలో సుమారు 5,000కు పైగా గోవులు, ఎద్దులు, గేదెలు ఉన్నాయని, అర్హులైన నిరుపేద రైతులకు వాటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని గోశాల నిర్వాహకులు తెలిపారు. గోవులను సంరక్షిస్తూ రైతు చక్కగా వ్యవసాయం చేసుకోవాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా ఈనాడు ఈటీవీ చేసిన సాయాన్ని పలువురు ప్రశంసించారు. గోశాల ద్వారా కామధేను గోశాల జియాగూడ అనేసి హైదరాబాద్లో సుమారు 100 ఏళ్లుగా ఈ జీవహింసకు విరుద్ధంగా కార్యక్రమాలు చేస్తూ లాకు కాపాడుతూ దాన్ని కాపాడుకున్నటువంటి ఈరోజు మీరు చూశారు ఇప్పుడే ఆ నందిరాజు ఎద్దులు వృషభరాజు జోడిని రైతుకు వీరి అధ్యయన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. గోశాల వాళ్ళు కూడా స్పందించి ముందుకొచ్చి మా గ్రామ ఎస్టీ పేద రైతు అయినటువంటి నామదేవ్ వారి సొంత డబ్బుతోని వారి సంస్థ నుండి 2 ఎడ్లు ఇవ్వడం, మరి ఈ సందర్భంగా కలెక్టర్ గారి చేతితో ఇప్పించడం మేము ఈనాడు ఈటీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తాం. ఆర్థిక ఆధారం లేని తమకు మంచి మనసులు అండగా నిలవడం ఆనందంగా ఉందని రైతు కుటుంబం తెలిపింది. ఈ ఎద్దుల సాయంతో చక్కగా సాగు చేసుకుని ఆనందంగా జీవిస్తామని విశ్వాసం వ్యక్తం చేసింది.